కల్కి సినిమాకి సంబంధించి భిన్నమైనటువంటి వాదనలు, ప్రతివాదనలు, విమర్శలు, సమర్థనలు అన్నీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పిడివాదంతో కొంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే అభిమాన ప్రవాహంతో మరికొంతమంది బలంగా సమర్థిస్తున్నారు. వాద ప్రతివాదనలు ఎలా ఉన్నప్పటికీ ఈ కల్కికి కలెక్షన్ల వరద, కలెక్షన్ల ప్రవాహం మాత్రం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఈ వీకెండ్ తర్వాత సాధారణ రేట్లకి, అంటే ఇప్పుడు హైక్లో రేట్లతో అమ్ముతున్నారు, సాధారణ రేట్లకి తీసుకొస్తామని చెప్పి నిర్మాతలు చెప్తున్నారు. అందువల్ల సాధారణ ప్రజలు అంటే ఎటువంటి అభిమానంతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంది అంటే చూసేటటువంటి సాధారణ ప్రజలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సినిమాని చూడడానికి ఆరు కారణాలని, నేను అబ్జర్వ్ చేసినటువంటి ఆరు కారణాలని ఇప్పుడు మనం చర్చిద్దాము. ఒకటి కాన్సెప్ట్, రెండు కంటెంట్, మూడు అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, నాలుగు న్యూ ఏజ్ మూవీ, ఐదు హాలీవుడ్ టచ్, ఆరు అమితాబ్ బచ్చన్. ఈ ఆరు పెర్స్పెక్టివ్స్, ఆరు యాంగిల్స్లో ఈ సినిమాని చూడాల్సినటువంటి ఒక సంతృప్తికరమైనటువంటి అనుభూతి పొందేందుకు అవకాశం ఉన్నట్లుగా మనం అంచనా వేసుకోవచ్చు. ఈ నా అబ్జర్వేషన్ ప్రకారం చూస్తే కనుక కాన్సెప్ట్ అనేది పురాణాలు, ఇతిహాసాలని తప్పుదారి పట్టించారు, వాటిలో ఉన్నటువంటి కంటెంట్ వేరు, వీళ్ళు చెప్తున్నది వేరు. ఆ ఫిక్షన్ అంటే సినిమా అంటేనే ఫిక్షను, కాన్సెప్ట్ ఒక మైథాలజీ అంటే మనకు చెప్పాలంటే పురాణ ఇతిహాసాల నుంచి తీసుకున్నటువంటి సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఈ రోజున ఉండేటటువంటి కొత్త తరానికి మనకు పాత్రలు ఎంత గొప్పగా ఉన్నాయా, మనం చదవాలి అనేటటువంటి ఆసక్తి లేదా తెలుసుకోవాలనేటటువంటి అభిరుచిని కలిగించే విధంగా ఫిక్షన్ అంటే ఆ క్యారెక్టర్ని తీసుకుని ఫిక్షన్ చేసిస్తూ ఆ క్యారెక్టర్ పట్ల ఆసక్తి కలిగించడం అనేది, తర్వాత మన పురాణాల్లోని ఇతిహాసాల్లోని చెప్పినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలను సైన్స్ తోటి, సైన్స్ ఫిక్షన్ తోటి ముడిపెట్టడము అనేది ఖచ్చితంగా న్యూ కాన్సెప్ట్గానే మనం చెప్పాలి. ఈ కాన్సెప్ట్ వల్ల జనరేషన్లో, మనం ఇండియన్ జనరేషన్లో ముఖ్యంగా యూత్లో ఒక కొత్తదనం, తర్వాత పాత అంశాలు మన ఇతిహాసాలకు సంబంధించినటువంటి ఆసక్తి రేకెత్తేటటువంటి అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా మరిన్ని సినిమాలు రావడానికి, మరింత ఆసక్తిగా దీనిపైన పరిశోధనలు జరగడానికి, మరిన్ని ఫిక్షన్స్ కల్పితమైనటువంటి గాథలకి సైతము ఆధారంగా, ఆస్కారంగా ఉండేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు ఈ సినిమా సక్సెస్ అయినట్లుగానే చెప్పాలి. కాన్సెప్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్గానే చెప్పాలి. ఇంకా కంటెంట్ అంటే తీసుకున్నటువంటి కంటెంట్ ఒక విస్తృతమైనటువంటి మూడు లోకాలు, మూడు ప్రపంచాలు, మూడు కాలాలు అంటూ విస్తృతమైనటువంటి కంటెంట్ని తీసుకోవడం, అందులోని ఈ కంటెంట్ ఆధారంగా మనం ఇటీవల కాలంలో సినిమాలు చూస్తున్నామని హీరో బేస్డ్గానే అలా ఉంటాయి. అంటే ఇందులో కంటెంట్ మీదే నమ్ముకుంటూ, కథనం మీద నమ్ముకుంటూ ఆ పాత్రలు ఆ పరిధిలో మాత్రమే ఉంటాయి తప్ప ఆ పాత్రలను మించి దాంట్లో నటులు కనిపించరు. ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ కంటెంట్ మీదే బేసిక్ పనిచేయడం అనేది ఈ సినిమాలో ఒక ఒరవడిగా మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా కంటెంట్ తర్వాత మనం చూస్తే కనుక అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్. అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్లో ఈ సినిమాని తీశారు నాగార్జున అని మనం ఎలా చెప్పగలుగుతామంటే, కొన్ని ఫైట్లు, కొన్ని పాటలు, సినిమా అంటే ఇలాగే ఉండాలి, ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి, ఈ ముడి సరుకులు ఉండాలి, ఈ ప్యాటర్న్లోనే ఉండాలి, ఈ టెంప్లెట్స్తోనే ఉండాలి అంటూ ఒక ప్యాటర్న్ నిర్మించుకుంటూ టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు వస్తూ ఉన్నాయి. ఈ బాలీవుడ్ టాలీవుడ్లో నెలకొల్పుకున్నటువంటి లెక్కలు, మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ముడి సరుకుల ద్వారానే ఈ వంటకాన్ని ఉండాలి అనేటటువంటి సక్సెస్ ఫార్ములా అంటారు. ఈ ముడి సరుకులు వంటకానికి కావాల్సినటువంటి దినుసులు అనే వాటిని పక్కన పెట్టి తాను ఏ కాన్సెప్ట్ అయితే తీసుకున్నాడో దానిని ఒక ప్రజెంట్ జనరేషన్కి అందించేందుకు గాను ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్లో దీన్ని ప్రజెంట్ చేయడం అనేది నాగార్జునకి సక్సెస్ పాయింట్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక న్యూ ఏజ్ ఫిల్మ్, న్యూ ఏజ్ ఫిల్మ్ అని ఎందుకంటామంటే మన పిల్లలు అంటే ఈ తరం దాదాపు 10-15 సంవత్సరాలుగా చూస్తుంటే కంప్యూటర్ జనరేషన్లోనే నడుస్తూ ఉంది. తర్వాత టెక్నాలజీ అనేది హైఫైగా ఉంటుంది, తర్వాత వీడియో గేమ్స్, ఇతరత్ర అనేక రకాలైనటువంటి దానికి ఎక్స్పోజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటేనే వాళ్ళు సైతము దీన్ని ఓన్ చేసుకుంటూ ఐడెంటిఫై చేసుకోవాలనే ఉద్దేశంతో నాగేశ్విన్ న్యూ ఏజ్గానే, ఇది మనం ఒక రకంగా చెప్పాలి, వీడియో గేమ్స్ చూస్తున్నట్లుగా ఉంది అంటూ పాత తరం వాళ్ళు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఈ ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు దాని ద్వారానే తమ ఈ సబ్జెక్ట్ని అంటే ఏ కథాంశం ఏదైతే ఉందో దాన్ని అడాప్ట్ చేసుకునేటటువంటి అవకాశము, ఐడెంటిఫై చేసుకునే అవకాశం ఉంటుంది, ఆ పాత్రలను ఓన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల న్యూ ఏజ్ మూవీగా కూడా మనం దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత మనం చూస్తే కనుక హాలీవుడ్ టచ్, హాలీవుడ్ టచ్ ఎలా ఇచ్చారంటే మన గ్రాఫిక్స్ తోటి అన్ని వండర్స్ చేస్తారని చెప్పలేము. గ్రాఫిక్స్, తర్వాత హై టెక్నాలజీని వాడడము,
ఇటీవల మనం చూసాము డీఏజింగ్ సంబంధించి ఆచార్య సినిమాలో చిరంజీవిని చూపించారు, తర్వాత చాలా సినిమాల్లో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. కానీ టెక్నాలజికల్గా అప్గ్రేడేషన్లో ఉండట్లేదు, హాలీవుడ్లో మాత్రమే కొంత ఆ స్థాయికి చేరుకుంటున్నారు. ఇది చూస్తే కనుక హాలీవుడ్ని సైతం టచ్ చేసేటటువంటి విధంగా టెక్నాలజీని గ్రాఫిక్స్ని ప్రపంచంలో ప్రఖ్యాతమైనటువంటి సంస్థల్ని వాడుకోవడం అనేది అంటే భారతీయ సినిమా హాలీవుడ్ అంటే హాలీవుడ్ని మించిపోతుందని చెప్పబడినప్పటికీ హాలీవుడ్ని టచ్ చేయగలదు. హాలీవుడ్లో సైతం రిలీజ్ అయినా మనం విమర్శలు పాలయ్యేటటువంటి ప్రహసనం పాలయ్యేటటువంటి పరిస్థితి లేదు అనేటటువంటి ఒక భరోసాని ధీమాని ఆత్మవిశ్వాసాన్ని కల్పించేటటువంటి సినిమాగా మనం చూడాలి. అందువల్ల ఇది హాలీవుడ్ టచ్ కూడా ఇచ్చింది ఈ సినిమా. ఇది 5వ పాయింట్గా మనం చూడాల్సినటువంటి పాయగా చెప్పాలి. ఇంకా అమితాబ్ బచ్చన్ 55 సంవత్సరాలుగా భారతీయ చలనచిత్ర రంగం అంటే ఒక సింబల్గా తన నటనతో ఊపిరిపోస్తూ కేవలము ఒక సూపర్ హీరో సూపర్ స్టార్గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సైతం నటుడికి ఏ పాత్ర అయినా సమానమే అంటూ నిరూపించుకుంటూ తన అగ్రస్థానాన్ని ఎక్కడ చెరిగిపోకుండా కాపాడుకుంటూ వస్తున్నటువంటి అమితాబ్ బచ్చన్ నట విశ్వరూపాన్ని తర్వాత 81 వయసులో ఆయన యాక్షన్ సీక్వెన్స్లో పనిచేయడం కానీ నటన అభినవేశంలో కానీ హావభావ వ్యక్తీకరణలో కానీ ఆ కంచు కంఠంతో గంభీరమైనటువంటి డైలాగ్స్ చెప్పడంలో కానీ ఎక్కడా కూడా మనం 30-40 ఏళ్ల క్రితం అమితాబ్ బచ్చన్ చూస్తే ఎంత ఎమోషనల్గా అటాచ్మెంట్ వస్తుందో ఆ ఎమోషన్ తీసుకొచ్చేటటువంటి ఒక నట విశ్వరూపాన్ని చూడాలంటే కూడా అమితాబ్ బచ్చన్ కోసమన్నా సరే ఈ సినిమా 6 పాయింట్గా చూడాలి. ఈ 6 ఎలిమెంట్లను దృష్టిలో పెట్టుకుని సాధారణ సగటు ప్రేక్షకులు ఖచ్చితంగా కలికింది చూడాలి. అంటే దాంట్లో మంచి చెట్లు ఉంటాయి, అంటే మనం చూసేటటువంటి దృక్కోణం, మన కల్చరు, మనం ఎదిగిన వాతావరణం, ఇతరత్ర అనేక విభిన్నమైనటువంటి అంశాల నేపథ్యంగా మన అసెస్మెంట్ ఉంటుంది, విమర్శ ఉంటుంది. కానీ ఒక సాధారణ సగటు ప్రేక్షకుడికి సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మనకి కళ్ళకి విందుగా ఉందా, మనసుకు తృప్తినిచ్చిందా, అంటే హ్యాపీ ఫీలింగ్ తోటి బయటికి రావాలి. ఎమోషనల్గా ఆ సినిమా చూస్తున్నప్పుడు, యాక్షన్ సీక్వెన్స్ కానీ ఏదైనా చూస్తున్నప్పుడు విజువల్ వండర్గా ఉండాలి. ఈ రెండింటిని పూర్తి చేసినటువంటి ఫుల్ఫిల్ చేసినటువంటి సినిమాగా మనం కలిగి చూడాలి. అందువల్ల ఈ 6 అంశాల ప్రధానంగా బేరేజ్ వేసుకుంటూ బ్యాలెన్స్ ఆఫ్ సీట్ చూసుకుంటే కనుక కాన్సెప్టు, కంటెంటు, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగు, న్యూ ఏజ్ ఫిల్ము, హాలీవుడ్ టచ్చు, అమితాబ్ బచ్చన్ యాక్షన్, ఈ 6 సెన్సార్ల ఆధారంగా ఈ సినిమాని ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడు చూడాల్సినటువంటి సినిమాగానే చెప్పాలి.